సార్ అంటే ఫస్ట్ లోకేష్ గారి గురించి ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పరంగా లోకేష్ గారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పుకోవాలి ఒక్కొక్క సందర్భంలో అంటే ఆయన సోషల్ మీడియా మెయింటైన్ చేయడంలో కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కానీ కానీ ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియో ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన మాత్రం అదొక మార్ఫింగ్ వీడియో వెనకాల డబ్బింగ్ చేశారు అని చెప్పడం నిజంగా ఆయన అలా మార్చేశారా పక్కన ఉన్న వాళ్ళు లేదంటే క్యాడర్ కోసం ఆయన అలా మారిపోయాడు అనుకోవాలి ఇప్పుడు ఓన్ చేసుకోరు కదా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అన్న దాన్ని అట్లా ఓన్ చేసుకుంటారు ఆ డైలాగే ఉంటుంది బేసిక్గా ఇంకోటి ఏంటంటే కోపం ఉన్నా లోపలే ఉంచుకోవాలి బయటికి వ్యక్తం చేస్తే అట్లా ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దేవినేని నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు అందరూ తెలుగుదేశంలో కీరోలు బాబు కంటే వాళ్ళకి ఎక్కువ యాక్సెస్ ఉండేది ఎన్టీఆర్ దగ్గర ఓ రకంగా లక్ష్మీపార్వతి ఇష్యూ అప్పుడు ఎన్టీఆర్ని భుజాన వేసుకున్నారు వీళ్ళు చెప్పులు ఇసిరిన రోజున ఇంక్లూడింగ్ పరిటాల రవి వీళ్ళందరూ కూడా తర్వాత ఏమైంది బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈయనతో జాయిన్ అయ్యారు ఏదో ఒక సందర్భంలో ముందు బుచ్చే చౌదరి అదే పరిటాల ఇట్లా వాళ్ళ మీద కసిని ఎప్పుడైనా బయట పెట్టారా బాబు కానీ ఎప్పుడైనా ఎదగనిచ్చారా పరిటాల వాళ్ళు అంతకుముందు జిల్లా అంతా తర్వాత ఆ నియోజకవర్గానికి పరిమితం చేశారు బుచ్చే చౌదరి కోస్త అంతా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు నెహ్రూ కానీ బుచ్చే చౌదరి కానీ బట్ వాళ్ళని తీసుకుని నియోజకవర్గానికి పరిమితం చేశారు అది బయటికి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు కానీ ఎప్పుడన్నా కసిని బయట పెడతారా ఇప్పుడు ఆయనంతే నాన్నగారి వారసుడే కదా ఇప్పుడు అచ్చెన్నాయుడిని తిడతారా తిట్టరు కదా ఇంకోటి పార్టీకి డ్యామేజ్ అయ్యేదాన్ని ఎట్టబోదనేసుకుంటారు ఈ టైంలో కాబట్టి ఆ టైంలో లోపాన్ని గ్రహించుంటారు అనుకోవచ్చు లోపం లేదు అనుకుంటే కదా గ్రహించడానికి తెలీదా పార్టీ అనేటువంటిది ఎప్పుడైతే ఇలా ఎలక్షన్ అవ్వగానే అలా పరిగెత్తుకుంటూ జనసేన వెనకాల పరిగెత్తుకుంటూ బీజేపీ వెనకాల ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారే నలుగురు ఎంపీల్ని గిఫ్ట్గా బీజేపీకి ఇచ్చాక పార్టీ ఏ రూట్లో పరిగెత్తింది ఒక్కటే ఏంటంటే జనరేషన్ పాలిటిక్స్ చేంజ్ అయింది అది బ్యాడ్ అయింది కానీ గుడ్ కాల వీళ్ళకి ఇప్పుడు జగన్ ఈ జనరేషన్ మనిషే కదా పవన్ ఈ జనరేషన్ మనిషే కదా బీజేపీ చేసేది కూడా ఈ జనరేషన్ పాలిటిక్సే కదా ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ కాదు కదా వాళ్లతో ఈ జనరేషన్ పాలిటిక్స్ ఆడాల్సిన మనిషి కాస్త అడ్వాన్స్డ్ అనుకుని బ్యాక్ స్టేజ్కి వెళ్ళారు ఆత్రపడకూడదు ఈ జనరేషన్లో నీ పని నువ్వు చేసుకుంటూ స్థిరంగా చిట్ట చివరిలో నీకు వచ్చేటువంటి ఈక్వేషన్ తీసుకురావాలి ఇక్కడ ఏంటంటే ఆత్రంతో బయట పెట్టేసుకుంటున్నారు టీడీపీ ఎవరైనా కాలువబడుతోంది గతి లేకపోతుంది అనే ఫీలింగ్ రావడానికి కారణం ఏంటి ఆత్రం ఒక్కసారి పవర్ పోగానే పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడిపోతే ఏమైంది అది డిమోరలైజ్ అయ్యారు దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ అవగాహన లేకుండా ఈ టెక్నాలజీ గొప్పతనంతో ఫీల్ అయ్యేటువంటి ఇంటలెక్చువల్ టీం లోకేష్ చుట్టూ ఉండటం వాళ్ళందరూ నాలెడ్జ్ ఉంది అద్భుతమైన నాలెడ్జ్ ఉద్యోగాలకు సూపర్ వాళ్ళు రాజకీయాలకు వృధా ఇదే టీం కదా స్టూడియోని మెయింటైన్ చేసింది ఏమైంది ఎందుకని కాల లేటెస్ట్ జనరేషన్ ఇదినే కదా టెక్నాలజీ వాళ్ళు టెక్నాలజీనే టెక్నాలజీతో న్యూస్ని లింకప్ చేసుకుంటే కుదిరిందా పాలిటిక్స్ని లింకప్ అది అక్కడే సెట్ అవ్వట్లేదు వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారంటే మామూలు ఒక ఐపీసీ 302 307 ఆ సెక్షన్లో ఎట్టెట్ట అని చెప్పబడుతుంది అది చట్టం అంతే బట్ దాన్ని ఇంటర్ప్రిటేషన్ బోల్డ్ అనేది వస్తాయి ఇప్పుడు మనం గబక్కన వెళ్తున్నప్పుడు ఎవరో గుద్దుకోబోయారు సాచి ఒకటి కొట్టామనుకోండి అటెంప్ట్ మర్డర్ పెట్టచ్చు పెట్టి కేసు పెట్టచ్చు అటెంప్ట్ మర్డర్ పెట్టి దాని చుట్టూ వీళ్ళు కథ అల్లుకుంటారు అది వీళ్ళ టెక్నాలజీ